శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ కృష్ణమూర్తి గారు సుమారు 6000 రచనలు చేశారు. 528 రచనల్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ముద్రించినట్లు మనకు తెలుస్తోంది. కృష్ణమూర్తి గారి 40 రచనల్ని శ్రీ కాశీనాథ కీర్తనామృతం పేరు మీద సంగీత క్షీరసాగరం అనే సంస్థ ముద్రించడం మన అదృష్టం. వీరు 6000 రచనలు చేసినప్పటికీ సుమారు 600 రచనలు మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సర్వ జిహ్వలుండ సౌఖ్యమేడ జగతి, సర్వ జిహ్వలుండ సౌఖ్యమేడ జగతి. సావేర్ రాగం ఆరితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. ఇప్పుడు నీకు శ్రీ వట్టిపల్లి కృష్ణమూర్తి గారి రచన సావేర్ రాగం నుండి అచ్చిస్తాను. ముందుగా సావేర్ రాగం ఆరోహణ అవరోహణ. సరి మా పద సరి మా పద సాని గ ప మ గ రి స సాని ద ప మ గ రి స. సావేర్ రాగంలో ఒక నానుడు ఉంది. ఏంటంటే సావేర్ రాగం గురించి సావే రి రి సాలో పలుకుతుంది అనమాట. సరి సారి 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 కంపితం సారి 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 సావేరి సావేర్లో రి సావేరి అనమాట. అర్థమైందా? ఆ నానుడి. అలాగే సనీద మగ రి మగ కంపితం. చాలా ముఖ్యమైన గమకాలు. సానీద ప మ గ రి రి సానీద ప మ గ రి స అంటే సావేర్ రాదు. సానీద ప మ గ రి రి స. అలాగే పంచమ వర్జ ప్రయోగం కూడా వస్తుంది. మ బ ద ని ద మ గ రి ద ని ద మ గ రి ని ద మ గ రి దామగారి అనే వర్ణంలో కూడా వస్తుంది. చాలా ఆర్తి రాగం, అలాగే మంచి గమక ప్రధాన రాగం. ఈ రాగంలో ఈ కీర్తన చెప్తాను, ముందు పల్లవ చెప్తాను. మూడు అక్షరాలు జాగాకి మొదలవుతుంది. తక్కిట సర్వ జీహ్వలుండ సనిద సారి మమ్మ సర్వ సౌఖ్యమేడ సౌఖ్య మపర్మగారి సౌఖ్యమేడ వచ్చి చూసావు గమకం మేడ గారి గమ గమరి సౌఖ్యమేడ సౌఖ్యమేడ జగతి సరి గరి జగతి జగతి సర్వ జీహ్వలుండ సౌఖ్యమేడ జగతి సర్వ జీహ్వలుండ సౌఖ్యమేడ జగతి సర్వ జీహ్వలుండ రెండవ సంగతి సర్వ జీహ్వలుండ సౌఖ్యమేడ మపదసని దామ సౌఖ్యమేడ జగతి గరి స జగతి. ఇది రెండవ సంగతి. రెండు సంగతులు ఒకసారి పాడతావా? సర్వ జీహ్వలుండ సౌఖ్యమేడ జగతి సర్వ జీహ్వలుండ సౌఖ్యమేడ జగతి సర్వ జీహ్వలుండ సౌఖ్యమేడ జగతి సర్వ జీహ్వలుండ సౌఖ్యమేడ జగతి సర్వ జీహ్వలుండ. ఈ కీర్తన వింటుంటే పట్నం సుబ్రహ్మణ్యర్ గారు ఎంత నేర్చిన
ఇదే తాళం ఇదే జాగ ఎంత నేర్చిన సఫలంబు ఏమి అంటే సిమిలర్గా ఉంటుంది సర్వ జీవలుండ సౌఖ్యమేడ జగతి కానీ సంతతంబు అని మొదలవుతుంది ఆ కీర్తనలో ఎంత నేర్చిన ఇందులో కర్పూర దీప చూసావా అలా మొదలైంది అలాగే చరణంలో కూడా పరకాయ ప్రేమ అని మొదలవుతుంది ఆదిత బ్రహ్మ పరకాయ పద పాప అని అందులో ఆదిత పాప అంటే అర్థం ఏంటి ఈ కీర్తనలన్నీ పరిశీలిస్తుంటే అంటే ఆ పంచమం న్యాసస్వరంగా ఉపయోగపడుతున్నారు అలాగే గ్రహస్వరం కీర్తనలన్నీ నేర్చుకుంటే ఆ ముఖ్యమైన సంగతి మనకు బాగా అర్థమవుతాయి అన్నమాట మంచి కీర్తన బాగా సాధన చేసి కచేరీలో పాడాలి నమస్కారం గురుగారు అఖండ సంగీత విద్యా ప్రాప్తి సర్వజీవలుండ సౌఖ్యమేడ జగతి సర్వజీవలుండ సౌఖ్యమేడ జగతి సర్వజీవలుండ సౌఖ్యమేడ జగతి సర్వజీవలుండ సౌఖ్యమేడ జగతి సర్వజీవలుండ ఆడితప బ్రహ్మ హత్య ఎన్న మాట ఆడితప బ్రహ్మ హత్య ఎన్న మాట నేడు జన్మ మూల నెత్తి తెలియ బోరు ఆడితప బ్రహ్మ హత్య ఎన్న మాట నేడు జన్మ మూల నెత్తి తెలియ బోరు తము ఘనులు గారు తల్మి జూడలేరు తము ఘనులు గారు తల్మి జూడలేరు ఏ మనందు వారిని కాశీనాథని తము ఘనులు గారు తల్మి జూడలేరు ఏ మనందు వారిని కాశీనాథని సర్వ సౌఖ్యమేడ జగతి సర్వజీవలుండ ఇప్పుడు నీ దయకై నీ
నిలచితి వాణి నీదయకైనే. వసంత భైరవి రాగం ఆరితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ వట్టిపల్లి కృష్ణమూర్తి గారు రచన వసంత భైరవి రాగంలో ఉంది, అది చెప్తాను. ఆరితాళం ముందుగా ఆరోహణ అవరోహణ. ఈ రాగం 14వ మేళకర్త గోకులాభరణం జంజం. ఇందులో త్యాగరాజస్వామి వారి రచన నీదయ రాధ చాలా ప్రాచుర్యం పొందింది. అలాగే రమా రమణ భారమ ఇది కూడా త్యాగరాజస్వామి వారి రచన. అలాగే దీక్షితుల వారి రచన ప్రసన్న వెంకటేశ్వరం ఇదొకటి చాలా ప్రాచుర్యం పొంది. వట్టిపల్లి కృష్ణమూర్తి గారు ఈ రచన, ఉప్పలపాటి అంకయ్య గారు మహా విద్వాంసులు వారు స్వరపరిచారు, అది చెప్తాను. ఇది చాలా చిన్న రాగం. మనకి ఈ కీర్తనలు ఈ రాగంలో వింటూ ఉంటే కొన్ని సంగతులు బాగా రిపిటేషన్ అయినట్టు అనిపిస్తుంది. పప మగమద్ద ఇలాంటివి నీదమప్ప అంటే చాలా పడికట్టు సంగతులు అంటారు రాగానికి. అంటే ఆ సంగతులు పడకపోతే అది ఆ రాగం కాదనమాట. కాబట్టి మిగతా కీర్తనతో ఈ కీర్తనతో పోల్చుకుంటే కొన్ని కొన్ని సంచారాలు ఒకలాగే అనిపిస్తాయి. ఎందుకంటే ఆ రాగం చాలా చిన్న రాగం, పడికట్టు సంగతులు వాడాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉండడం. కాబట్టి ఇది బాగా స్టడీ చేయాలనేటువంటి కీర్తనలు. చిన్న రాగాల్లో ఎక్కువ కీర్తన నేర్చుకుంటే ఆ రాగం బాగా పట్టుబడుతుంది అన్నమాట. అది మొదటి సంగతి. రెండవ సంగతి నీదయకైనే నీద నీదమ పపమగమ నీదయ మొదటిది నీదయ నీదయ కైనే రెండవది నీదయ కైనే నీలచితి వాణి నీదయ కైనే నీలచితి వాణి నీదయ కైనే నీలచితి వాణి నీదయ కైనే నీలచితి వాణి మూడో సంగతి చెప్పుకుందామా. నీదయ నీదనిదమ నీదయ కైనే నీలచితి వాణి కైనే నీలచితి వాణి మూడో సంగతి ఒకసారి పాడతావా? పాడు. నీదయ కైనే నీలచితి వాణి. నాలుగోది నీదయ కైనే ధనిదమగమ నీదయ కైనే నీదయ కైనే నీలచితి వాణి గమదని సానిదమ మద నీలచితి వాణి నీదయ కైనే నీదయ నీదయ కై ఒకసారి పల్లవంతా పాడతావా?
ఈ రాగంలో ఆ కీర్తనలో అంటే రమారమణ భారమ, నీదయ రాధ, ప్రసన్న వెంకటేశ్వరం అలాంటి కీర్తనతో పాటు ఈ కీర్తన మనకు దొరికింది. వసంత భైరవ రాగంలో బాగా సాధన చేసి కచేరీలో పాడు. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. ఈ కార్యక్రమం ద్వారా శ్రీ వట్టిపల్లి కృష్ణమూర్తి గారి 4 రచనలు మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.